ఇక ఆరోగ్యశ్రీ సేవలు అందించలేవు. పెండింగ్ బకాయిలు, చాలి చాలని ప్యాకేజీలు, అనేక సమస్యల మధ్య రోగులకు వైద్య సేవలు అందించడం మా వల్ల కాదు. ఇప్పటికే అనేక సార్లు వినతిపత్రాలు సమర్పించాం. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అనేక సార్లు హామీలిచ్చి మాట తప్పారు. ఇక ఓర్పుతో ఉండడం మా వల్ల కాదు కాబట్టి అన్ని సేవలు నిలిపివేస్తున్నామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు మరోసారి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు లేఖ రాశాయి. అసోసియేషన్ ప్రతినిధులు మీడియాకు కూడా ప్రెస్ నోట్ విడుదల చేశారు. రెండు నుంచి ఆరోగ్యశ్రీ రోగులకు సేవలు అందిస్తున్నామని 2013లో ఒకసారి మాత్రమే ప్యాకేజీలు పెంచారని గుర్తు చేశారు. ఇటీవల 5 లక్షల ప్యాకేజీను 25 లక్షలు పెంచడం వల్ల రాష్ట్రంలో నగదుతో వైద్యం చేయించుకునే వారి సంఖ్య మరింత తగ్గడంతో పాటు ఆసుపత్రులపై మరింత భారం పెరిగిందన్నారు. సమస్యలపై అనేకసార్లు ట్రస్టుకు విన్నవించిన స్పందన లేదని, దీంతో ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ కింద కొత్త రోగులను తమ ఆసుపత్రిలో చేర్చుకోమని, ఈహెచ్ఎస్తో పాటు అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నామని ప్రకటించారు. అసోసియేషన్ అంచనా ప్రకారం దాదాపు 1000 కోట్లు బకాయిలు ఉంటాయని తెలిపారు. కాగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేయాలని గత నెలలోనే నెట్వర్క్ ఆసుపత్రులు నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వం చర్చలు జరిపి నెట్వర్క్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ 15 నాటికి ప్యాకేజీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. పైగా ఆసుపత్రుల బకాయిలు విడుదలలో కూడా తాత్సారం చేస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరసన కొనసాగించాలని నిర్ణయించాయి.